శీతాకాలం మంచు కురవడం సహజం, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అంతా పొగమంచు ప్రమాదాలకు కారణమవుతూ ప్రాణాలు తీసేస్తోంది. ఉత్తరాదిని కాదు, విజయవాడ పక్కన చూసినా ఇదే పరిస్థితి. అసలు పొగమంచు ఎందుకు కప్పేస్తోంది? కారణం ఏంటి? ఒకటి రెండు కాదు, 10 కార్లు ఢీకొన్నాయి. ఆగి ఉన్న వెహికల్ని మరొకటొచ్చి ఢీకొట్టింది. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై ఇలాంటి ప్రమాదాలు కామన్. ఇందుకు కారణం పొగమంచు. ఉత్తరాదిన ఫాగ్ ఎలా ఉందో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. కనీసం 10 అడుగుల అవతల ఎవరున్నారో కూడా కనిపించారు. అక్టోబర్ మాసం నుంచి ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో ఇదే పరిస్థితి. వింటర్లో తెల్లవారుజామున మంచు కురవడం సహజం. సూర్యోదయం అయ్యే కొద్దీ ఆ తెరలు కరిగిపోతూ ఉంటాయి. 7 గంటలకు సూర్యకిరణాలు భూమిని తాకుతాయి. గత కొంతకాలంగా సీన్ మారుతోంది. మంచు ప్లేస్ లో పొగమంచు తెరలు ఏర్పడుతున్నాయి. సూర్యోదయమైనా 9 గంటలు దాటినా పొగమంచు తెరలు కరిగిపోవడం లేదు. ఫలితంగా విమాన సర్వీసుల రద్దు, రైళ్ల ఆలస్యం, రోడ్లపై ప్రమాదాలు, స్కూళ్లకు సెలవులు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్లో కొన్నేళ్లుగా ఇదే తంతు. పొగమంచు పర్యావరణానికి హాని కలిగించడమే కాదు, ప్రజల ఆరోగ్యాన్ని హరించివేస్తోంది. శ్రీలంకతో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పొగమంచు తీవ్రతకు ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇటువంటి పరిస్థితులు ఆంధ్రలోనూ కనిపిస్తున్నాయి. గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకున్న కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. 12:00 అయినా విజిబిలిటీ సమస్య తొలగలేదు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్ని పొగమంచు కప్పేయడానికి కారణమేంటి? అందర్నీ వేధిస్తోన్న ప్రశ్న ఇది. ప్రకృతి, జీవావరణ సమతుల్యం దెబ్బతినటమే ఇందుకు కారణం. వ్యవసాయ క్షేత్రాల్లో గడ్డిని తగులబెడుతోన్న కారణంగా ఇటు పొగమంచు, అటు పశుగ్రాసం కొరతకు దారితీస్తోంది. అసలు పొలాల్లో గడ్డిని రైతులు ఎందుకు తగులబెడుతున్నారు? ఇది మరో ప్రధాన ప్రశ్న. దీనికి సమాధానం వ్యవసాయంలో పెరుగుతోన్న యాంత్రీకరణ. మానవాళికి పెను ముప్పుగా మారుతోంది. పశుగ్రాసంగా ఉపయోగపడాల్సిన గడ్డి యాంత్రీకరణ కారణంగా అందుకు పనికిరాకుండా పోతోంది. ఫలితంగా దాన్ని పొలాల్లోనే తగులబెడుతున్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలు ఆ దుష్పరిణామాల్ని అనుభవిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాఢ్యం ఆంధ్రకు విస్తరిస్తోంది. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ల తయారైనట్లు ఆంధ్ర రాజధాని ప్రాంతం కూడా మారిపోతుందా? పొగమంచు పగ పట్టక ముందే తేరుకోలేమా? ప్రభుత్వాలు ఏం చేయాలి? తోటివారి ప్రాణాలకు ముప్పు బాటిలకుండా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వరి కోతలకు గతంలో కూలీలుండేవారు, నూర్పిళ్లు కూడా వారితోనే. ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లాక గడ్డిని పశుగ్రాసంగా వాడుకునేవాళ్లు. కూలీల కొరత, వ్యయాలు పెరగడంతో యంత్రాల వాడకం పెరిగింది. ఫలితంగా ఎకరానికి 8 నుంచి 9 వేల ఖర్చు 3 వేలకు తగ్గింది. ఇది ప్రకృతి విధ్వంసానికి దారితీస్తోందన్న సంగతి చాలామందికి తెలియదు. కోత యంత్రాలు వరి పనల్ని సగానికి కట్ చేస్తాయి, మిగిలిన పనల్ని తొలగించడం కష్టం. యంత్రాలతో ధాన్యం తీసినప్పుడు ముక్కలుగా వచ్చిన గడ్డెతో భూమిని అంటిపెట్టుకున్న గడ్డిని కూడా కలిపి తగులబెడుతున్నారు. ఈ మంటలు 2 రకాలుగా నష్టం కలిగిస్తున్నాయి. గ్రాసం కొరతతో పశువులను కబేళాలకు తరలించాల్సిన పరిస్థితి. ఇది పెను విపత్తుకు దారితీయనుంది. అందుకే పశుగ్రాసం పెంచితే కిలోకు 4 రూపాయలిచ్చుకుంటామని ప్రభుత్వం ముందుకొస్తోంది. దీనికి బదులు కూలీలతో కోతల్ని ప్రోత్సహిస్తే ఉభయ కుశలోపరిగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఎకరంలో కూలీలతో కోతలు కోయిస్తే 300 గడ్డి కట్టలొస్తాయి. ఒక్కోటి 25-30 కిలోలుంటుంది. కిలోకు 4 రూపాయలు వేసుకుంటే మొత్తం గడ్డి 30 వేలు చేస్తుంది.
మొత్తం ఎకరానికి 10,000 ప్రోత్సాహం ప్రకటించినా చాలు, మంచి ఫలితాలొస్తాయి. రైతుకు పెట్టుబడి వ్యయం తగ్గుతుంది, గ్రాసం కొరత తీరుతుంది, ప్రభుత్వానికి సైతం 2/3 బడ్జెట్ ఆదా అవుతుంది. పనిలో పనిగా గడ్డిని కంపోస్ట్లా మార్చేలా కూడా రైతుల్ని ప్రోత్సహించాలి. ఖరీఫ్లో వరి నూర్పిళ్ల తర్వాత గడ్డిని కుప్పలుగా వెయ్యాలి. తర్వాత మినుము పండించారు అంటే రబీ పూర్తయ్యాక వచ్చే వ్యర్థాలతో కలిపి వరిగడ్డితో పొలం కప్పేయాలి. తిరిగి ఖరీఫ్ ప్రారంభ సమయానికి అవన్నీ భూమిలో కలిసి కంపోస్ట్ తయారవుతుంది. అందులో నత్రజని, భాస్వరం, పొటాషియం ఉంటాయి. వానపాముల కారణంగా భూమిలోకి వెళతాయి. పొలానికి నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది, జీవ వైవిధ్యం ఏర్పడుతుంది, మిత్ర కీటకాల సంఖ్య పెరిగి చీడపట్టని వాతావరణం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను కృష్ణా జిల్లాలో బాలగంగాధర తిలక్ అనే రైతు కొన్నేళ్లుగా ఆచరిస్తున్నారు. ఎరువులు, పురుగుమందులు అవసరం లేకుండా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధిస్తున్నారు. మా పొలంలోకి బయట నుంచి ఏ గుప్పుడు పదార్థమో వేయం. కెమికల్స్, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, తెగుమందులు లేవు. కలుపు మందులు లేనే లేవు. సేంద్రియ ఏ పదార్థము భూమిలోకి వేయం, గూడవటం, ఊరుకుంటాం. కలుపుని అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తాం, కానీ అంతం చేసే ప్రయత్నం చెయ్యం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే కలుపు అంతం చేసే ప్రయత్నాలు జరుగుతాయి, అది చాలా మానవ వినాశనానికి హేతు. గడ్డిని తగులబెట్టి మానవాళికి ముప్పు కలిగించే చర్యలను నియంత్రించకపోతే భవిష్యత్తు దుష్పరిణామాలు ఊహించలే. యాంత్రీకరణ పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తోన్నా అంతకు రెట్టింపు హాని కలిగిస్తోంది. పొలాల్లో గడ్డిని తగులబెట్టి ఎవరి హెల్త్కు ఎర్తు పెట్టుకోకుండా ప్రభుత్వం సైతం ముందుకు రావాలి.